అనంతపురం జిల్లా పెదవడగూరు మండల కేంద్రమైన పెదవడగూరులో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హమాలి యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక జెండాను యూనియన్ గౌరవ అధ్యక్షులు హరిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సోదరులు విజయం సాధించి 8 గంటల పని విధానాన్ని సాధించుకున్న తరుణంలో ఈ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయి దెబ్బతినడం జరిగిందన్నారు. ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికులంతా కూడా సంఘటితమై పోరాటం చేయడంతోనే ఈ పండుగ మరోసారి గుర్తు చేసుకుంటున్నామన్నారు. అలాగే ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే కొన్ని కార్మిక చట్టాలను ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వాటికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించడం జరిగిందన్నారు. పెద్దవడుగూరులో అమాన్యమైన ఆధ్వర్యంలో ఈ మేడే పండుగను జరుపుకుంటున్నాం. ముఖ్యంగా కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ మేడే పండుగను ఎందుకు జరుపుకుంటున్నామంటే, 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో మరి కార్మిక సోదరులంతా కూడా 8 గంటల పని కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉద్యమాలు నిర్వహిస్తున్న తరుణంలో మరి బూర్జువా శక్తులు కార్మిక సోదరులపై కాల్పులు జరిపించి, ఆ కాల్పుల్లో దాదాపు 100లాది మంది కార్మికులు మరణించడం జరిగింది. అలాగే పోలీసులు కూడా మరణించారు. అయితే ఆ రక్తపు తర్పణంలో పుట్టినటువంటి ఆ పండుగే ఈ మేడే పండుగ. ఓకే, అందరికీ నమస్కారములు. పెద్దవడుగూరు మండలం ఏఐటిసి హమాలి యూనియన్ నాయకులందరికీ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హమాలిలో ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మన పెద్దవడుగూరు మండలంలో కూడా మనము ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుపుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని